సిలికా మైనింగ్ లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి వాటా ఉందని సర్వేపల్లి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరమణ రెడ్డి తీవ్ర స్థాయిలో దుయ్యబడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభాగిరిపట్నం కొండలమయంపై కాకానిపై విరుచుకుపడ్డారు. గుళ్ళు గోపురాలు విగ్రహాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉందన్నారు. ఇప్పటికే ఒక కొండను మింగేశారని మిగిలిన రెండు కొండలను ప్రతి హిందువు కాపాడుకోవాలన్నారు. ఒక కొండ మాయమైపోయింది, అది మా విష్ణుమూర్తిదా, మా కృష్ణుడిదా, మా దుర్గమ్మదా అనేది మా తెలీదు. నువ్వు చెప్పు ఏ కొండ నాకేవో. మా ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ పాదం పెట్టాడు, పెద్ద ఇదిగా ఉంటుంది, నాకు 6 అడుగులు. ఇట్లా అడిగే క్వశ్చన్కి సమాధానం ఉండాలా? సైతానికి ఫాజియా, వాడు ఇచ్చిన దీని స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒకసారి ఆలోచించుకుందాయా? మీరు బాగా అన్నా వదులుతున్నారు నాకు తెలుసు, బాగా చేస్తాడులే, ఏమి ఇబ్బందులే.